ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భద్రాద్రి కోతగూడెం జిల్లాలోని భద్రాచలం కూనవరం రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొనిజర్ల మండలం సిద్దిక్ నగర్ కు చెందిన పగిడిపల్లి కారుణ్య బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతోంది. నిన్న తెల్లవారుజామున ఓ విద్యార్థిని బాత్రూం వెళ్లేందుకు బయటకు రాగా కారుణ్య కళాశాల ఆవరణలో రక్తపు గాయాలతో పడి ఉన్న విషయాన్ని గమనించి తోటి విద్యార్థినులతో కలిసి హాస్టల్ వార్డెన్ కు తెలిపింది. ఆమెను 108 వాహనంలో భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. విద్యార్థిని మృతితో పారామెడికల్ కళాశాల వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వాసుపత్రి నుంచి ర్యాలీగా కళాశాల వద్దకు బంధువులు తరలివచ్చారు. కారుణ్య కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేశారు. కళాశాలకు వచ్చిన చైర్మన్పై విద్యార్థులు బంధువులు దాడికి యత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. కాగా కారుణ్య కళాశాల భవనంపైకి వెళ్లినట్టు సీసీ కెమెరా ఫుటేజీలో రికార్డ్ కావడంతో ఎందుకు వెళ్లి ఉంటుందోనని పోలీసులు అనుమానిస్తున్నారు. పై అంతస్తు నుంచి తానే దూకిందా లేక ఎవరైనా తోసివేశారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.